సార్ చెప్పండి, ఇప్పుడు వాడు చూస్తే ఇంకా దాదాపు 30 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, అసలు ఎవరికి ఈసారి గెలిస్తే బాగుంటుంది అంటారు? మళ్ళీ జగనే, ఇంక రెండో వాళ్ళకి అవకాశమే లేదు. జగనే మళ్ళీ ఎందుకు అవకాశం లేదు రెండో వాళ్ళకి? రెండో వాళ్ళకి అవకాశమే లేదు, అట్లా పనులు అటు చేశారు. ఇలా ప్రతి ఒక్క ఇంటికి పథకాలు అందినాయి. ఎవరు అనుకోవటం వరకు ప్రతిపక్షాలని మేము వస్తాం అనేది అయ్యేది కాదు. మళ్ళీ జగనే, మరి ఇట్లా డబ్బులు ఇవ్వడం ఎందుకు? అసలు రాష్ట్ర నాశనం చేసాడు జగన్ చంద్రబాబు అన్నాడుగా, ఎందుకంటాడు? ఆయన చేసినప్పుడు ఏమైనా ఇచ్చాడా? ఆ డబ్బులన్నీ ఎక్కడ పోని? ఇలా ఈయన పథకాల ద్వారా ఇచ్చాడు. ఆయన చేసినప్పుడు ఉంది కదా 4 లక్షల కోట్లు, అప్పుడు అప్పు ఉంది కదా, ఇలా 5 లక్షలు అయింది. దానికి దీనికి ఎంత తేడా ఉంది? 5 సంవత్సరాలు చేశాడు కదా. మరి ఇప్పుడు ఇంతమంది చంద్రబాబు జన్మ కమిటీలు పెట్టాడు కదా, జగన్ వచ్చిన వాలంటీర్లు తీసుకొచ్చాడు, ఇది బాగుందా అది బాగుందా? ఇదే బాగుంది. వాలంటీర్ వస్తే ఇంటికాడ కూర్చుంటే తెచ్చేస్తున్నారు. నీకు ఏ పథకం కావాలన్నా కూడా ఇంటికి వచ్చి ఎలిజిబిలిటీ ఉందంటే అందరికి తెచ్చేస్తున్నారు. ఇలా అది జనభూ కమిటీ అయితే వాళ్ళ దగ్గరికి పోయి తిరగాలా, వాళ్ళు ఇవ్వాలా, అది అయ్యేది కదా, వాళ్ళు సగం తినాలా, వీళ్ళకి ఇచ్చారు. ఇవాళ ఒక్కరు ఒక్క రూపాయి లంచం తీసుకున్నట్టు ఎవరైనా ఉందా? డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. మరి వాలంటీర్లు ఇప్పుడు బాగా చేస్తున్నారు అయితే? వాలంటీర్ సూపర్. పథకాలు ఒక వైసీపీ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారంట కదా, అవి అందరికి వస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఏదో కాని వాళ్ళు అనుకోవటం కానీ అందరికి వస్తున్నాయి. ఎవరికి వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అందరికి వస్తున్నాయి. మరి అటు చూస్తే ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన అన్ని పొత్తు మీద వెళ్తున్నాయి కదా, అన్ని పొత్తున వాళ్ళు ఎంతమంది కలిసినా మళ్ళీ వచ్చేది జగనే. మరి ఇప్పుడు జగన్నాథులు రాని అంటాడు లోకేష్ కూడా. లోకేష్ అంటాడు ఆయన సీటు గెలవాలి కదా, ముందర ఆయన సీటు గెలిచినాక అప్పుడు చూద్దాం. గెలవడా లోకేష్? ఆయన గెలిచి చూడాలి కదా. ఇప్పుడు ఒకసారి ఓడిపోయాడు, మళ్ళీ రెండోసారి రావాలి కదా, ఇప్పుడు చూస్తే కదా తెలిసేది. మరి ఇప్పుడు అటు చూసినట్లయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆ సునామీ దెబ్బకి ఫ్యాన్ పార్టీ రెక్కలు ఇరిగిపోతాయి అన్నారు. ఇరుగుతాయి చూద్దాం, ఇంకా రేపు సిద్ధం సభ చూస్తే వాళ్ళకి ఇరిగిపోతాయి. ఏడు ఇరుగుతాయి అని ఢిల్లీకి పోయి కూర్చున్నారు కదా, ఢిల్లీలో తిరుగుతున్నారు. నువ్వు మొగలు చెయ్యి పోటీ ఎందుకు, నీ భయం ఎందుకు? దమ్ముడు అయితే వాళ్ళ కలిపి పోడు ఎందుకు? ఈయన కలిపి నేను ఒక్కడే చేస్తా అంటున్నాను పోటీ ఒక్కడే. జగన్ మరి నా 4 పిల్లలు అంటుండు పవన్ కళ్యాణ్, అదే అంటుంది 4 పిల్లలు అంటుండు. రేపు పెళ్లి చేస్తాం, రేపు ఇది అయిపోయినా పెళ్లి చేస్తాం, తలమరాలు పోతాం అన్నమాట. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.